నమస్తే అన్న అందరికి నమస్కారం బెహరన్లో ఎండిన మూలికలు రొయ్యలలో దాచిన కేజీ కంటే ఎక్కువ గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు కామరూన్ మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని అప్పీల్స్ కోర్టు తాజాగా ధృవీకరించింది అలాగే జైలు శిక్ష కాలం పూర్తయిన తర్వాత ఆమెను బెహరన్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది బెహరన్ ఎయిర్‌పోర్ట్ లో ఒత్తిడికి గురై అటు ఇటు తిరుగుతూ ఉన్న మహిళను గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు అప్పటికి ఆమె యొక్క అరైవల్ ప్రొసీజర్స్ కూడా పూర్తి చేసి బ్యాగ్స్ అందుకుందని చెప్పి ఆమె కదలికలపై అనుమానం రావడంతో అధికారులు ఆమెను విచారణ గదికి తీసుకువెళ్లి విచారించారు తనిఖీ చేయగా ఆమె యొక్క బ్యాగులలో ఎండిన రొయ్యలు మరియు మూలికలు ఉన్నాయి అలాగే ఒక ఎండిన రొయ్యలు మరియు మూలికలలో మాదక ద్రవ్యాలు దాచిపెట్టిందని చెప్పి మాదక ద్రవ్యాలు ప్రమోట్ చేసే నెట్వర్క్ చెందినదిగా విచారణలో తేలిందని చెప్పి అధికారులు వెల్లడించారు దీంతో కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాబట్టి బెహరన్లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.